జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై 17 రోజులు దాటింది. అక్టోబర్ 7న అమానవీయ దాడులతో పౌరుల ప్రాణాలు బలిగొన్న హమాస్ ఉగ్రవాదులు అనేక మందిని బందీలుగా తీసుకెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇక హమాస్ మిలిటెంట్లను తుడిచిపెట్టే ప్రయత్నంలో గాజా స్ట్రిప్పై భీకర వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ మేరకు గాజా స్ట్రిప్లోని నివాసితులు బాంబు పేలుళ్ల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రపంచ దేశాలు పంపిన మానవతా సాయం పొందేందుకు సైతం పరిస్థితులు అనుకూలించడం లేదు. దీనికి తోడు పర్యావరణ సంక్షోభం కూడా వారిపై అదనపు భారాన్ని మోపుతోంది. ఓవైపు కుళ్ళిపోతున్న శవాలు, మరోవైపు హానికర రసాయనాలతో కూడిన బాంబులు గాజా పరిస్థితిని మరింత గందరగోళంగా మార్చేశాయి. ఇంకా యుద్ధం కొనసాగుతున్నందువల్ల ఇది ఏ విధమైన పర్యావరణ సంక్షోభానికి దారితీస్తుంది? ఈ భీతావహ పరిస్థితులపై నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. గాజా స్ట్రిప్ లక్ష్యంగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న వైమానిక దాడులు ఇళ్ళు, భవనాలు, అనేక ఇతర నిర్మాణాలను నేలమట్టం చేశాయి. చాలామంది నివాసితులు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటికే 30% ఇళ్ళు ధ్వంసమైపోయాయి. అక్టోబర్ 16 నాటికి కూలిపోయిన ఇళ్ల శిథిలాల కింద సుమారు 1000 మంది చిక్కుకున్నారని హమాస్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇలాంటి పరిస్థితే పర్యావరణ సంక్షోభానికి సంబంధించిన ఆందోళనకు దారితీసింది. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులకు సకాలంలో సాయం అందకపోతే మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని, వారి మృతదేహాలు కుళ్ళిపోతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, కుళ్ళిన శవాలు నేల రసాయనిక స్వభావాన్ని మార్చేసి కలుషితం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ఇనుము, జింక్, సల్ఫర్, కాల్షియం, భాస్వరం వంటి నేల పోషకాలను పీల్చేసి నేల సారాన్ని హరిస్తాయని తెలుస్తోంది. అంతేకాదు, మానవ శరీరాల్లోని దంతపూరకాలు మైక్రో ప్లాస్టిక్స్లో పాదరసాన్ని కలిగి ఉంటాయి. ఇవి మట్టిలోకి ప్రవేశించి నిస్సారంగా మార్చేస్తాయి. ఇలా కుళ్ళిన మృతదేహాలే కాకుండా రాకెట్ దాడుల వల్ల భారీ ఎత్తున రసాయనాలు, గ్రీన్ హౌస్ వాయువులు గాలిలోకి విడుదలవుతాయి. క్షిపణి ప్రయోగం తర్వాత ఆ ప్రదేశంలోని గాలి మొత్తం రసాయనాలతో కలుషితమై వాతావరణాన్ని ప్రమాదకరంగా మార్చగలదు. ప్రత్యేకించి రాకెట్లు కార్బన్ డైఆక్సైడ్ వంటి హీటెడ్ గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. ఇందులోని మసి అవశేషాలు, అల్యూమినా అనే రసాయనం మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆయా పదార్థాలన్నీ స్ట్రాటో ఆవరణంలోకి చేరి పేరుకుపోవచ్చని, ఇది నెమ్మదిగా ఓజోన్ పొర క్షీణతకు దారితీస్తుందని పరిశోధనలు చూపిస్తున్నాయి. ఈ సమస్య గురించి జోర్డానియన్ జియాలజిస్ట్ సిండికేట్ మాజీ అధిపతి సఖేర్ అల్నూర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దురాక్రమణ కేవలం మనుషులనే లక్ష్యంగా చేసుకోలేదన్నారు. పర్యావరణ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా నాశనం చేయడం ద్వారా ఈ హాని పర్యావరణానికి విస్తరించిందన్నారు. పాలస్తీనాలో ప్రమాదకర విషపూరిత పదార్థాల వాడకమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇది డ్రైనేజ్ నెట్వర్క్స్, రిజర్వాయర్ల నాశనానికి దారితీస్తుందని చెప్పారు. క్రమంగా సహజ వనరుల క్షీణత తప్పదని నోర్ చెప్పారు. గాజాపై నిరంతర బాంబు దాడి వల్ల గాలిలో దట్టమైన ధూళి ఏర్పడుతోంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా పంటలు, నీటి వనరుల్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ ధూళి సమస్య గురించిన పలు విషయాలను గాజా నుంచి రిపోర్టింగ్ చేస్తున్న ఒక జర్నలిస్ట్ పంచుకున్నారు. వీధుల్లో కమ్ముకున్న ధూళితో దాదాపు గడ్డి వాళ్ళ పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, ఈ మేరకు ఇంట్లోనే దాక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు చెప్పారు. ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో గాజా స్ట్రిప్ ఒకటి. ప్రస్తుతం మానవతా విపత్తును ఎదుర్కొంటోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 3,785 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో ఎక్కువగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. దాదాపు 12,500 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో అతలాకుతలమైన గాజాలోకి మానవతా సాయం వెళ్లేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. దాదాపు 2 వారాల యుద్ధం తర్వాత శనివారం మధ్యాహ్నం ఈజిప్టు గాజా సరిహద్దులోని రాఫా బార్డర్ పాయింట్ను తెరిచారు. దీంతో ఐక్యరాజ్యసమితి సంస్థలు, ప్రపంచ దేశాలు పంపిన సాయం దాదాపు 200 ట్రక్కుల్లో గాజా బోర్డర్కు చేరుకుంది. కానీ
ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఈజిప్టు బార్డర్ నుంచి గాజా దిశగా వెళ్లే రోడ్లు దెబ్బతిన్నాయి. వీటికి రిపేరింగ్ జరిగితేనే వేగంగా సహాయక సామగ్రిని గాజా ప్రజలకు చేరవేసే వీలుంటుంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ అక్కడ పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్నారు. మరోవైపు భారత్ సైతం వైద్య విపత్తు సాయంగా సామగ్రిని పంపించింది. ఇందులో మెడిసిన్స్, సర్జరీ కిట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్, శానిటరీ తదితర వస్తువులున్నాయి. ఇక ఈ నెల 7న హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై చేసిన ప్రతిదాడుల్లో 4,300 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 15,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గాజాలోని మెజారిటీ ప్రజలు తమ కుటుంబాలను ఎలా రక్షించుకోవాలో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ యుద్ధం కారణంగా గాజాలో 10 లక్షలకు పైగా పౌరులు నిరాశ్రయులయ్యారు. నీరు, ఆహారం, మందులు, వైద్య సామాగ్రి అందక గాజా ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న మారణకాండకు స్వస్తి పలకాలని ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ను కోరుతున్నాయి. ఇరు దేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.